ప్రశాంత వాతావరణంలో అలరారుతున్న ఈ మందిరంలో సుప్రభాత సేవతో సాయి కైంకర్యం మొదలవుతుంది. త్రికాల హారతులతో ఇతర పూజాదికాలతో ఈ మందిరం ఎప్పుడూ సందడిగా విరాజిల్లుతుంది. ప్రధాన మందిరంలో షిరిడీ సాయినాథుని దివ్య మంగళ విగ్రహం దేదీప్యమాన కాంతులతో విరాజిల్లుతుంది. సమున్నత పీఠంపై సింహాసనాధీసుడై సాయి విగ్రహం సజీవ కళ నేపథ్యంగా అలరారుతుంది. మెరిసే ముఖవర్చస్సుతో కాంతివంతంగా తేజరిల్లుతుంది. కుడి చెయ్యి అభయహస్తంగా రజత కవచాలంకృతంగా ప్రకటితమవుతుంది. ప్రసన్నమయ దృక్కులతో చిన్మయ చిదానంద శోభితంగా గోచరమయ్యే సాయినాథుని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరి ఉంటారు. భక్తులతో ఈ మందిరం గురువారాలలో పర్వదినాలలో కిటకిటలాడుతుంటుంది. సాయి ఆసీనుడైన సింహాసనానికి ఇరువైపులా శ్రద్ధ సబూరి అనే పవిత్ర పదాలు ప్రత్యేకంగా లిఖితమై ఉంటాయి. వీటికి తగినట్టుగా భక్తులు శ్రద్ధతో సహనంతో సాయినామ స్మరణతో సాయి భగవానుణ్ణి దర్శించుకుంటారు. ధవళ వస్త్ర శోభితంగా పుష్పమాలాలంకృతుడైన సాయిని దర్శించుకుని భక్తులు తన్మయానంద భరితులవుతారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే సాయి నామాలతో మందిర ప్రాంగణం ప్రతిధ్వనిస్తుంది. సుప్రభాత వీచికలు తూర్పు దిక్కున పరచుకోగాని సాయి మందిరంలో కాగడా హారతిని సాయి విభునికి సమర్పిస్తారు. అనంతరం ఆవుపాలతో సాయికి అభిషేక వేడుకను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అనంతరం అష్టోత్తర నామ పూజను నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నహారతి, రాత్రి 8 గంటలకు శేజారతిని సమర్పిస్తారు. గురువారాలలో ఈ మందిరం భక్తులతో పోటెత్తుతుంది. ప్రతి గురువారం సాయికి ప్రత్యేకమైన అలంకారాలతో పూజాదికాలు నిర్వహిస్తారు. సాయినాథుని విగ్రహానికి అభిముఖంగా నందీశ్వరుని పాలరాతి ప్రతిమ అలరారుతుంది. సాయి విగ్రహానికి ఎదురుగా సాయినాథుని దివ్య పాదుకల ముద్రికలుంటాయి. భక్తులు ఈ పాదుకల్ని తాకి సభక్తికంగా ప్రణమిల్లుతారు. సాయి మందిరం ఓ ఆహ్లాదకరమైన ప్రకృతి శోభ నేపథ్యంగా అలరారుతుంటుంది. సాయే